లోహిత్ ఈమెయిల్ ద్వారా రాస్తున్నారు. తాంబూలపు ఆకుగా తమలపాకులని ఎందుకని వినియోగిస్తారు తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. ఒక్కొక్క ద్రవ్యానికి ఒక్కొక్క శక్తి ఉన్నది. నోరు పండాలి అంటే తమలపాకు వేసుకుంటే నోరు పండుతుంది, కానీ మరి కరివేపాకు లేకపోతే ఇంకో తోటకూర ఆకు వేసుకుంటే పండదు. అట్లా నాగవల్లి దళములో విశేషమైనటువంటి జఠర దీప్తిని పెంచేటటువంటి లక్షణం ఉన్నది. మనం తాంబూలం వేసుకుంటున్నామంటే కేవలం నోరు పండటం కోసమనే కాదు, ఆ తాంబూలం యొక్క ప్రభావము మన జఠర శక్తి మీద పనిచేస్తుంది. తిన్నది బాగా అరగటం కోసమని కూడా తాంబూలం వేసుకుంటారు. తాంబూలం తదనంతరం అని చెప్పి భోజనం అయ్యాక కొద్ది క్షణము కొద్ది సమయం నడిచి కదిలి తర్వాత తాంబూలం వేసుకోవటం అనేటటువంటి సంప్రదాయంగా ఏర్పడ్డది. పూగీఫలై సమాయుక్తం నాగవల్లి దళయుతం ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్య తామని చెప్పి అట్లా ఒక్క నాగవల్లి అంటే తమలపాకు ముక్తాచూర్ణం, ఆ సున్నం అనేటటువంటిది మనం వాడుతున్నాం, కానీ అసలు మొట్టమొదట్లో ముత్యం యొక్క పొడిని వాడేవాళ్ళు. వీటిని వాడటం వల్ల మనకి అనేక రకాల ఆరోగ్య సూత్రాలు దాంట్లో ఇమిడి ఉన్నాయి. అలాగే ఇంద్రియ పటుత్వం కూడా ఏర్పడుతుంది తాంబూలం వేసుకోవటం వల్ల. ఆ తాంబూలంలో చాలా విశేషాలు చెప్పబడ్డాయి. మగాకులు ఆడాకులు కూడా ఉంటాయి తమలపాకుల్లో. అవి శాస్త్రం చెప్పినటువంటి రీతిగా చూస్తే మగాకులు ఆడవాళ్ళు వేసుకోవాలి, ఆడాకులు మగవాళ్ళు వేసుకోవాలి. అలా వేసుకుంటే వాళ్ళకి సుఖము అని చెప్పి కూడా శాస్త్రము తాంబూలానికి సంబంధించింది కూడా చాలా శాస్త్రం చెప్పింది. ఊరికనే ఏదో ఒక ఒక్క వేసుకుని ఆకులు నవలటం కాదు, దాంట్లో అనేక రకాల పదార్థాలు జాజికాయ జాపత్రి ఇవన్నీ కూడా వేసుకుని అవి అందులో కూడా మగతాంబూలం వేరు ఆడతాంబూలం వేరు. మృగమద ద్విగుణిత ఘనసార సాంద్ర వీటీ గంధ స్థగితేత పరిమయ్యని పరిమళమయ్యని మను చరిత్రలో తాంబూలం యొక్క లక్షణం చూసి ఇది ఎవరో ఆడమనిషి వేసుకున్న తాంబూలంగా ఉన్నది అని చెప్పి గ్రహిస్తాడు ప్రవరుడు. అంటే ఆడవాళ్ళు వేసుకునేటటువంటి తాంబూలంలో రెండు పాళ్ళు కర్పూరము ఒక పాలు కస్తూరి వేసుకోవాలి, మగవాళ్ళు వేసుకునే తాంబూలంలో రెండు పాళ్ళు కస్తూరి ఒక పాలు కర్పూరము వేసుకోవాలి. ఇలా పాళ్లతో సహా తాంబూలానికి శాస్త్రం చాలా చెప్పబడ్డది. అవి నాగవల్లి దళంతో వేసుకుంటేనే తాంబూలం యొక్క లక్షణాలన్నీ ప్రయోజనాలన్నీ చేకూరుతాయి. కాబట్టి మనము తమలపాకులతోనే తాంబూలం వేసుకుంటాం, అదే భగవంతునికి కూడా తాంబూలంగా తమలపాకుల్ని సమర్పిస్తాం.